విజయవాడలో మెట్రో రైలుకి సంబంధించి పూర్తి కావాలంటే PH1 క్యారిడార్ 1A 1B పొడవు 38.4 కిలోమీటర్లు, టోటల్గా 91 ఎకరాలు అవసరమట. నిర్మాణ వ్యయం 11,009 కోట్ల రూపాయలు అంచనా వేస్తున్నారు. భూసేకరణ వ్యయం 1,152 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు. PH1 క్యారిడార్ 2కి వచ్చేటప్పటికి పొడవు 27.8 కిలోమీటర్లు, అవసరమైన భూమి 61 ఎకరాలు, నిర్మాణ వ్యయం 14,121 కోట్లు, భూసేకరణ వ్యయం 742 కోట్ల రూపాయలు. ఇది రెండు ప్రపోజల్స్కి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అంశం, ఇది సక్సెస్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇందులో క్యారిడార్ Phase 1లో వచ్చేటప్పుడు గన్నవరం 2 బస్టాండ్, బస్టాండ్ 2 పెనమలూరు, బస్టాండ్ 2 అమరావతి, ఇది నెంబర్ 1. క్యారిడార్ ఇది Phase 2 వచ్చేటప్పుడు గన్నవరం 2 బస్టాండ్, ఇది దీంట్లోనే 1A లోనే PNBS బస్టాండ్ 2 పెనమలూరు, ఇది 1B లో. 1A లోనేమో గన్నవరం 2 బస్టాండు, 1B లో వచ్చేటప్పటికి బస్టాండ్ 2 పెనమలూరు, Phase 2లో వచ్చేటప్పటికి బస్టాండ్ 2 అమరావతి అన్నటువంటిది ఓవరాల్గా ఈ సిస్టంలో నడుస్తుంది అన్నటువంటిది అంచనా వేస్తూ ఉన్నారు.